కర్రసాము అనేది పురాతన విద్య, కానీ అది ఈ రోజుల్లో కర్రసాముకు గుర్తింపు లేకుండా పోయింది. తంగెళ్లపల్లి బాలభాస్కర్ కొచ్చెర్ల కమలారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విద్య నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్య మనోధైర్యాన్ని పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని బూడిద గడ్డకు చెందిన తంగెళ్లపల్లి బాలభాస్కర్ తన తండ్రి తంగెళ్లపల్లి నర్సయ్య వద్ద చిన్నతనం నుంచే కర్రసాము విద్యను అభ్యసించాడు. ఈ విద్యను తనతో పాటు తన సోదరుడు బాబాయి కూడా నేర్చుకున్నారు. కర్రసాము విద్య తనతో అంతరించిపోకుండా ఉండటానికి ఒక మంచి ఆలోచనతో బాలభాస్కర్ ఈ విద్యను నలుగురికి ఉపయోగపడాలని ఆలోచించారు. అయితే వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయినా ఆటో నడుపుకుంటూనే తన జీవనం సాగిస్తూనే కర్రసామును పలువురికి నేర్పిస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు కమలారాణి కొచ్చెర్ల. నేను యోగా ట్రైనర్ని, తర్వాత బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. నేను కైరోఫ్రాక్టర్ని. మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కైరోఫ్రాక్టర్ని నేను. కైరో అంటే ఏంటి అనంటే గ్రీకు పదంలో చేతులు అని అర్థం. చేతులతో చేసే చికిత్స, ఇవన్నీ మన పురాతన కాలం నాటి చికిత్సలు అనమాట. మర్మకళలు ఇవన్నీ కూడా, అలాగే అంతరించిపోతున్న కర్రసామును కూడా మనము బయటికి తీయాలి, వెలికి తీయాలి అనే ఉద్దేశం ఒకటి. ఈ నెల రోజుల పాటు చుంచిపల్లిలో కర్రసాము అండ్ యోగా ఫ్రీ క్యాంప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. బాలభాస్కర్ గారే అక్కడ కర్రసాము నేర్పిస్తున్నారు పిల్లలందరికీ ఉచితంగా. అంతరించిపోతున్న కళల్లో కర్రసాము కూడా ఒకటి. అంటే ప్రతిసారి కర్రనే పట్టుకొని వెళ్ళాలి అని అంటే కాదు, మన చున్నీనే ఒక ఆయుధం అవుతుంది, మన చీర కొంగి ఒక ఆయుధం లాగా చూసుకోవచ్చు. అలా ఇంకా నేను ముందుకెళ్లాలని, నర్సయ్య గారి బ్లెస్సింగ్స్ తో ఇంకా ముందుకెళ్లాలని, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని, ఇంకా అందరు కూడా నేర్చుకొని ఏదో ఒక విద్య, కర్రసాము అంతరించిపోతుంది కాబట్టి దాన్ని మనము, మన భారతదేశంలో పుట్టిన కళ కాబట్టి మనం దీన్ని ఎలాగైనా సరే మనము వెళ్లకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఫ్రీ క్యాంప్ అక్కడ చుంచిపల్లిలో జరుగుతుంది. ప్రకృతి ఆశ్రమంలో డైలీ 6 to 7 క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఇక తాను నేర్చుకున్న విద్యను నలుగురికి నేర్పించాలన్నదే తన దృఢమైన సంకల్పమని బాలభాస్కర్ చెప్పుకొచ్చారు. కర్రసాము విద్య ఆత్మరక్షణకు ఉపయోగపడటమే కాకుండా శరీర వ్యాయామానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆత్మరక్షణకు కర్రే ఉండి శత్రువును ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, దానిలో ఉన్న మెలకువలు కూడా ఉపయోగిస్తూ తన దగ్గర కర్ర లేకపోయినా తన వస్త్రమే అస్త్రంగా మార్చుకుని ఆత్మరక్షణ చేసుకోవచ్చని బాలభాస్కర్ తెలిపారు. ఇక బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో May 1 నుంచి నెల రోజుల పాటు వేసవికాలం ఉచిత శిక్షణ కర్రసాము యోగా తరగతులు చుంచుపల్లి ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ కొచ్చెర్ల కమలారాణి తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ విద్యని నాతోటి కూడా అంతరించిపోకూడదు, 10 మందికి ఈ విద్యని పంచాలన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చడం జరిగింది. ఇప్పుడు ఒక 5 స్టూడెంట్స్ ని నేర్పిస్తున్నాను. ఇది ఆత్మరక్షణకి ఉపయోగపడే విద్య అండి. కర్రసాము అనేది ఆత్మరక్షణ కోసం నేర్చుకునేది, ప్లస్ ఆరోగ్యం కూడా మనకి చాలా బాగుంటుంది. అందులో మహిళలకి నేర్పడం వల్ల కూడా వాళ్ళకి ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది, వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది. ఈ యొక్క విద్య నేర్చుకోవడం వల్ల వారికి ఎంతో శక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతాము. వాళ్ళు వాళ్ళు శత్రువుల నుంచి వాళ్ళని రక్షించుకోవడానికి గురించి వాళ్ళు విద్యని విద్య తోడ్పడుతుంది. ఈ కర్రసాముని మరుగున పడిపోకుండా దీన్ని బ్రతికించాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానండి. ఈ కర్రసాముని 10 మందికి నేర్పాలి, అందులోనూ మహిళలకి ప్రత్యేకించి నేర్పాలి. ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, వారి పట్ల ఇది విద్య ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుందండి, ఈ కర్రసాము నేర్చుకుంటే కర్ర పట్టుకునే తిరగాలి కదా, మరి కర్ర పట్టుకుని తిరిగే అవకాశం ఉండదు కదా అని ప్రతి ఒక్కరిని ఒక సమస్య మా ఇంట్లో వస్తుంది. విద్యని నేర్చుకున్న తర్వాత మనకి కర్రే అవసరం లేదండి. ఆడవాళ్ళు అయితే ఒంటి మీద ఉన్న చున్నీ కూడా ఆయుధంగా చేసుకుని శత్రువులతోటి మనం పోరాటం కూడా చేయొచ్చు. ఎందుకంటే అంత నైపుణ్యాన్ని అంత సంపాదించుకుని ఉంటారు కాబట్టి. మన మగవాళ్ళు అయితే జీవులు ఉన్న రుమాలతోటైనా మనం అడ్డుకోవచ్చు అండి. మనకి అన్ని వేళల్లో కర్రే ఉండాలని అవసరం లేదు. ఈ విద్యను నేర్చుకున్న తర్వాత మన ఒంటిని ఉన్న వస్త్రాలు ఏదైనా సరే అస్త్రంగా మారుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తించాలి మీరు. ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే, మేము ఇప్పుడు 1 నుంచి చుంచుపల్లి ప్రైమరీ స్కూల్లో కూడా ఉచితంగా విద్యని ఇస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు
అమ్మ టీవీకి నమస్కారం అండి, ధన్యవాదాలు. ఈ విద్యని